జెమ్ టీవీలో చాలా కాలంగా ఉన్న సీరియల్స్ మనం చూసుకుంటే మన అందరి ఫేవరెట్ అమృతం. ఈ సీరియల్ 18th నవంబర్ 2001లో ప్రీమియర్ అవ్వడం జరిగింది. 18th నవంబర్ 2007లో లాస్ట్ టెలికాస్ట్ అవ్వడం జరిగింది. మొత్తానికి అయితే 1850 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ మొగలి రేకులు. ఈ సీరియల్ 18th ఫిబ్రవరి 2008లో స్టార్ట్ అయింది. 1370 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకొని 24th మే 2013లో క్లోజ్ అవ్వడం జరిగింది. అప్పట్లో ఈ సీరియల్ వల్లే జెమ్ టీవీకి టాప్ పొజిషన్ దక్కింది. నెక్స్ట్ అగ్నిపోలు. ఈ సీరియల్ 13th ఆగస్ట్ 2012లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 1025 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకొని 24th ఆగస్ట్ 2017 నాడు క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కళ్యాణి. ఈ సీరియల్ 4th జులై 2005లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 200 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని 2010లో క్లోజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ దేవత. ఈ సీరియల్ 12th జనవరి 2009 సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ టెలికాస్ట్ అయితే అయింది. 31st మే 2013లో లాస్ట్ టెలికాస్ట్ అయింది. మొత్తానికి 1140 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకుంది. నెక్స్ట్ చక్రవాకం. ఈ సీరియల్ 3rd నవంబర్ 2003లో స్టార్ట్ అయ్యి 15th ఫిబ్రవరి 2008లో క్లోజ్ అయ్యింది. టోటల్గా 1111 ఎపిసోడ్స్ అయితే ఫినిష్ చేసుకుంది. అప్పట్లో ఈ సీరియల్కి ప్రైమ్ టైంలో ఉండడం వల్ల టీఆర్పీ కూడా బాగా వచ్చేది. ఇప్పుడు కూడా ఈ సీరియల్ ఈ టెలికాస్ట్ అయితే జరుగుతూనే ఉంది, మనం చూసే ఉన్నాం. నెక్స్ట్ మట్టి గాజులు. ఈ సీరియల్ 1st జులై 2009లో స్టార్ట్ అయ్యి 25th జనవరి 2023లో క్లోజ్ అయ్యింది. 1050 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది ఈ సీరియల్. నెక్స్ట్ కలవరి కోడళ్ళు. జీ తెలుగులో ప్రసారం అయిన కలవరి కోడళ్ళు కాదు, కడవరి కోడళ్ళు. ఈ సీరియల్ 23rd జులై 2001లో స్టార్ట్ అయ్యి 1030 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని 1st జులై 2005లో క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ చీలసౌ శ్రవంతి. ఈ సీరియల్ 13th నవంబర్ 2006లో స్టార్ట్ అయితే 13th మే 2011లో క్లోజ్ అయ్యింది. మొత్తానికి 1160 ఎపిసోడ్స్ అయితే ఫినిష్ చేసుకుంది. నెక్స్ట్ తాళి. ఈ సీరియల్ 2nd డిసెంబర్ 2019లో స్టార్ట్ అయ్యి 1000 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం అయితే జెమ్ టీవీ యొక్క పొగ అయితే ఈ సీరియల్ అయితే మోస్తుంది. బట్ చూడాలి సక్సెస్ అవుతుందో లేదా అని చూడాలి.